Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu kutradarudu affidavit lo telichesina Jagan prabhutvam Amaravati bhukumbakonam ledha insider trading ekkada rajdhani rabothunnado munduga leak chesi tana varitho addagolu takkuva ratelku konugolu cheyinchadanedi చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం ఆరోపణ. హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే అమరావతి రాజధాని ఓ పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది జగన్ విమర్శ. మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడా, ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా కాస్త పక్కన పెడదాం. ఏదో పెద్ద కుంభకోణం అన్నారు. ఈ 19 నెలల్లో ఏం పీకారు అంటూ చంద్రబాబు చేసిన సవాళ్లు కూడా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విషయం ఏమిటంటే, తాజాగా హైకోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణలో ఒక అఫిడవిట్ దాఖలైంది. అందులో చాలా స్ట్రైట్ గానే ప్రభుత్వం అంటే సిఐడి అడిషనల్ ఎస్పీ దాఖలు చేసిన అఫిడవిట్ ఏం చెబుతున్నదంటే, చంద్రబాబుకు అన్ని తెలుసు, తెలిసే చేశాడు, ఇదొక కుట్ర, తమ వాళ్లకు మేలు చేసే దుశ్చర్య. చంద్రబాబు స్వయంగా సంతకం చేసిన నోట్ ఫైల్ కు ఆధారమైన రాజధాని ఓళ్ల గుర్తింపు జీవోలను సెక్రటరియేట్ లోని మున్సిపల్ రెవెన్యూ వ్యవహారాలు చూసే సిబ్బందికి సంబంధం లేకుండానే విడుదలయ్యాయనేది ఆ అఫిడవిట్ లో ప్రధాన ఆరోపణ. ఈ మేరకు కొందరు సిబ్బంది అంగీకరించారనేది సిఐడి చెబుతున్న మాట. దాన్నే హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది సిఐడి విభాగం. అంటే ఈ మొత్తం ఇన్సైడర్ బ్రాగోతానికి చంద్రబాబే సూత్రధారి. దురుద్దేశాలతోనే ఇదంతా జరిగింది అనేది తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేస్తోంది. అయితే సిఐడి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ విషయమై మన మీడియా సహజంగానే దాన్ని పక్కన పెట్టేసింది. తెలుగు పత్రికలు కేవలం కోర్టులో విచారణ అంశాలను మాత్రమే రిపోర్ట్ చేశాయి తప్ప ఈ అఫిడవిట్ అంశాల్లోకి లోతుగా వెళ్లలేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి సహజంగానే భూములు కొంటే తప్పేమిటి అనే లాయర్ వాదనను హైలైట్ చేశాయి. వాటి పొలిటికల్ లైన్ అదే కాబట్టి అలాగే రాసుకుంటాయి. కానీ విచిత్రంగా సాక్షి కూడా ఈ అఫిడవిట్ ను పట్టించుకోలేదు. కానీ ఏతవాత మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈ కేసులో క్రమేపీ చంద్రబాబును ఫిక్స్ చేస్తున్నారు. ఒక సీఎంగా ఆయన అనైతికంగా వ్యవహరించాడు, కుట్రపూరితంగా నడుచుకున్నాడు అని జగన్ ప్రభుత్వం వాదించదలుచుకుంది. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ అనబడే ఓ వేల కోట్ల రూపాయల పెద్ద భాగోతానికి చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అని అన్ని రకాలుగా నిరూపించే ప్రయత్నాల్లో ఉంది అని అర్థం. అఫ్కోర్స్ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వర్సెస్ జ్యుడిషియరీ అనే అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది అనూహ్యం. కాబట్టి మనం అప్పటి వరకు వేచి చూద్దాం.